కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో టిఆర్ఎస్ పార్టీ పట్టణ విభాగం యూత్ అధ్యక్షులు బాణప్రసాద్, టిఆర్ఎస్ పార్టీ మండల విభాగం అధ్యక్షులు అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ గంపా గోవర్ధన్ జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 50 యువకులు ముందుకొచ్చి రక్తదానం చేయడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అజయ్ కుమార్, డాక్టర్ శ్రీనివాస్, సతీష్ రెడ్డి, ఉదయ్ రెడ్డి, సతీష్ గౌడ్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, అలాగే కామారెడ్డి నియోజకవర్గ ప్రజల జనహృదయ నేతైనటువంటి ప్రభుత్వ వైపు గంపగోవర్ధన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని కామారెడ్డి యువజన విభాగం మండల శాఖ అలాగే పట్టణ శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలో గల ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు రక్తదాన శిబిరాన్ని రెడ్ క్రాస్ వారి సహకారంతో అలాగే మండల మరియు పట్టణ శాఖ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు సుమారుగా 50 మంది యువకులు విప్పు గంపవర్ధన్ గారి పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఎంతో మందికి ఈరోజు అత్యవసర సమయాల్లో బ్లడ్ దొరకక చాలా మందికి కొన్ని సమయాల్లో అయితే చనిపోవడం జరుగుతుంది. అలాంటి సమయాల్లో సార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మేము మావంతు ఈ యువజన పట్టణ విభాగం ఆధ్వర్యంలో మావంతుగా ఏదైనా చేయాలనుకుని మేము అనుకున్నప్పుడు మేము ఈ రక్తదాన శిబిరాన్ని రెడ్ క్రాస్ వారి ఆధ్వర్యంలో వారి యొక్క సహకారంతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇలాంటి సార్ గారు ఇలాంటి పుట్టినరోజులు భవిష్యత్తులో ఎన్నో జరుపుకోవాలని, అలాగే వచ్చే సంవత్సరం కూడా మేము ప్రభుత్వ విప్ గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుపుకుంటున్నాము. వచ్చేసారి మేము సార్ గారు మంత్రి అయిన తర్వాత అప్పుడు ఆ సమయంలో కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలతోటి కామారెడ్డి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రతి మండలం నుంచి కూడా ప్రతి యువజన విభాగం కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తుందని తెలియజేసుకుంటూ ఇటువంటి అవకాశాలను మాకు రెడ్ క్రాస్ వారు ఇటువంటి అవకాశాలు మాకు మరిన్ని కల్పించాలని కోరుకుంటూ